ఇప్పుడే పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి అరుణ్ గారు కూడా ఈ రోజు మరి కిశోర్ బాలికలకు సంబంధించి కూడా ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరుగుతుంది అదే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పదలుచుకుంది మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంత మంది మరి ఆ దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారో తెలియదు కానీ దయచేసి ఈ రోజు మీకున్న మొబైల్స్ లో అందరూ కూడా దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎంత మనము పురోగతి చెందినా కొన్ని దురదృష్ట సంఘటనలు జరుగుతున్నాయి వీడి గారు చెప్పినట్టు అయి మనం ఈ రోజు గుర్తు తెచ్చుకోకుండా ఉండనో లేము కాబట్టి దయచేసి మన పిల్లలందరికీ కూడా చెప్పండి ఇప్పుడు యంగ్స్టర్స్ అందరికీ కూడా మొబైల్స్ ఉన్నాయి ఆడపిల్లలకి ముఖ్యంగా ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు తిరిగి వచ్చేంత వరకు కూడా కొంచెం కలవరంగానే ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కాబట్టి ముఖ్యంగా అందరికీ కూడా దీని మీద విస్తృతంగా ప్రచారం చేయండి దిశ చట్టం మన రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టింది దాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా ఇలాంటి ఒక చట్టం మనము తీసుకురావాలి అని చెప్పని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు మరి అంతటి అవకాశం ప్రభుత్వం మనకు కల్పించినప్పుడు మరి ఒక చిన్న యాప్ మనం డౌన్లోడ్ చేసుకోకుండా నిర్లక్ష్యం వహించడం అన్నది కూడా కరెక్ట్ కాదు దయచేసి అందరికీ కూడా దీని మీద విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఆడపిల్లలందరికీ కూడా వారి వారి భద్రత గురించి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఆ బాధ్యత మనందరికీ కూడా ఉంది కాకుండా ఆవిడ చెప్పినట్టు ముందుగా మనం జాగ్రత్త తీసుకోవాల్సింది మన ఆరోగ్యం గురించి మహిళలు ఎక్కడన్నా కొంచెం నిర్లక్ష్యం వహిస్తారో అంటే అది వాళ్ళ ఆరోగ్యం అది మనకు తెలుసు బట్ మనకున్న విధి నిర్వహణలో ఇంట్లో కానీ బయట కానీ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు కొన్నిసార్లు మనం దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది దయచేసి దాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన ఆరోగ్యం ఉంటేనే కుటుంబం కుటుంబం ఆరోగ్యం ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి అండ్ ఆడపిల్లల్ని ముఖ్యంగా చదివించాల్సిన అవసరం ఉంది మనం ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా కూడా మరి కొన్ని దగ్గరలో ఈ ఏదైతే వివక్షతో ఉందో దాన్ని మనం పోరాడి ఖచ్చితంగా కూడా మనమే దానికి ఒక నిదర్శనంగా నిల్చొని మనము మనల్ని చూసి 10 మంది తెలుసుకొని ఆదర్శ మార్గంలో నడిపించగలిగితే అదే చాలా ఎక్కువ మనకి అదే మనం చాలా గొప్ప విజయాన్ని సాధించినట్టు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి మహిళకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే జిల్లాలో ఉండి ఇక్కడికి రాలేకపోయి బయట ఉండే 50% ఆఫ్ ద జిల్లా పాపులేషన్ దాదాపు 15 లక్షల మంది మహిళలు మన జిల్లాలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది అన్ని మహిళా దినోత్సవాలకు ఎత్తైతే ఈసారి ప్రత్యేకంగా మనం మాట్లాడాల్సింది కోవిడ్-19 పరిస్థితులు ఈసారి ప్రపంచవ్యాప్తంగా థీమ్ కూడా లీడర్షిప్ ఉమెన్ ఇన్ లీడర్షిప్ అచీవింగ్ ఫ్యూచర్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ కోవిడ్-19 వరల్డ్ అని చెప్పి ఒక థీమ్ ఇచ్చారు ఈసారి ప్రపంచవ్యాప్తంగా అట్లాంటి కోవిడ్-19 ని కంట్రోల్ చేయడానికి ముందుండి హెల్త్ వర్కర్స్ గా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఎవరు పనిచేశారు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ అట్లాగే అంగన్వాడీ సో అట్లా పనిచేసిన ప్రతి ఒక్క ఏఎన్ఎంకి ఆశా వర్కర్కి అంగన్వాడీ కార్యకర్తకి అంగన్వాడీ సహాయకులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నా నమస్కారం ప్రతి ఏటా మనం జరుపుకునేది సో మహిళల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే ఎందుకంటే ఒక కుటుంబం నిలబడవాలి అంటే దానికి వెనకాల ఉండేది మహిళ మహిళలు లీడర్షిప్ పొజిషన్స్ లోని ఉద్యోగాల్లోని పనిచేస్తూ మనందరికి కనిపిస్తుంటుంది హాల్లో కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఒక పురుషుడు ఉద్యోగం చేయడం చాలా సులువు ఒక మహిళ భర్తను చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ అటుపక్క ఉద్యోగం కూడా చేయడం చాలా కష్టమైన పని అట్లాంటిది చాలా మంది మహిళలు మన జిల్లాలో మన రాష్ట్రంలో ప్రపంచంలో 2 బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా ఈ మహిళా దినోత్సవం రోజు మనం సలాం అవేర్నెస్ యాక్టివిటీస్ చేయాలి అని చెప్పి అటు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అన్ని రాష్ట్రాలు అన్ని గ్రామాల వరకు కూడా ఈ ఆశాస్ ఉన్నాయి ఆల్రెడీ ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని కాపాడడానికి మీరు కూడా ముందుకు అడుగు ఇంకా పౌష్టికాహార విషయానికి వస్తే మళ్ళీ మన రెగ్యులర్ యాక్టివిటీస్ ని రెజ్యూమ్ చేస్తున్నాం సో దాంట్లో మీ అందరికి తెలుసు భారత రత్న మహిళా She has taken voluntary retirement during the year 1990 and started own hospital at Kadapa and provided services to the poor people.
She has improved the medical services in respect of Beti Bachao, Beti Padhao and conducted various awareness.